ఏపీలో మరో కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటికే పలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో గత 4 ఏళ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాల వలన రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమే అని తెలుగు తమ్ముళ్లు గ్రహించారు. అదే సమయంలో పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు వైసీపీలోకి వస్తున్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సీమాంధ్ర ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు కృష్ణా జిల్లాలపైన మాత్రం దృష్టి పెడుతున్నాడట. బాబుతో పాటు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈసారి కృష్ణా గుంటూరు జిల్లాల్లో టీడీపీ స్వీప్ ఖాయమని నమ్ముతున్నారు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న భారీ ప్రజాస్పందన టీడీపీ నేతల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో జగన్ కి వచ్చిన స్థాయి స్పందన పల్నాడులో కూడా వస్తుండడం రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీకి జంపింగ్లు కామన్ వ్యవహారమే. అధికార లాభాలతో పాటు ఇతర లాభాలు ఎన్నో ఉంటాయి కాబట్టి. కానీ అధికార పార్టీలో సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నేత వైకాపాలో చేరడం మాత్రం 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని నాయకులు కూడా ఏ స్థాయిలో నమ్ముతున్నారన్న విషయం తెలియజేస్తోంది. ఇక తాజాగా టీడీపీలో ప్రజాబలం ఉన్న నాయకులుగా పేరున్న తెలుగుదేశం బీసీ నాయకులు అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ బీసీ నాయకులు గోళ్ల శివశంకర్ యాదవ్, గంప నరసింహరావులు వైసీపీలో చేరారు. టీడీపీకి బలం ఉన్న చోటనే జగన్ పాదయాత్రకు భారీగా ప్రజాస్పందన దక్కుతుండడం, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం లేని వైసీపీలో చేరుతూ ఉండడం మాత్రం 2019 ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్ని తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగనే సీఎం అవుతాడని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.